బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య మూవీ మల్టీస్టారరా కాదా అనే విషయంలో ఫ్యాన్స్ మధ్య ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. కొంతమంది ఈ సినిమా మల్టీస్టారర్ అనే అభిప్రాయం వ్యక్తం చేయగా మరికొందరు మాత్రం ఈ సినిమాలో రవితేజ గెస్ట్ అపియరెన్స్ ఇస్తారనే అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. అయితే వాల్తేరు వీరయ్య మూవీ మల్టీస్టారర్ అని ప్రేక్షకులకు క్లారిటీ వచ్చేసింది. రవితేజ ఈ సినిమాలో 45 నిమిషాల నిడివి ఉన్న పాత్రలో కనిపించనున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో పూనకాలు లోడింగ్ అనే సాంగ్ త్వరలో రిలీజ్ రానుంది. 1.55 నిమిషాల నిడివితో ఈ సినిమా తెరకెక్కిందని సమాచారం అందుతోంది. ఈ సినిమా ప్యూర్ మల్టీస్టారర్ అని తెలిసి నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ప్రస్తుతం ఈ సినిమా రీరికార్డింగ్ పనులతో బిజీగా ఉన్నారని సమాచారం. ఈ సినిమా బడ్జెట్ 140 కోట్ల రూపాయలు కాగా బడ్జెట్ ను మించి ఈ సినిమాకు భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. వాల్తేరు వీరయ్య సినిమాకు ఇతర సినిమాలతో పోటీ లేకుండా ఉంటే బాగుండేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 600 థియేటర్లను కేటాయిస్తున్నారని సమాచారం అందుతోంది. వారసుడు, వీరసింహారెడ్డి సినిమాలు, ఒక చిన్న సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్నాయి. సంక్రాంతి సినిమాలకు భారీ స్థాయిలోనే బిజినెస్ జరగగా ఈ సినిమాలు 500 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకోవాల్సి ఉంది. సంక్రాంతి సినిమాలు బయర్లకు లాభాలను అందిస్తాయో లేక నష్టాలను మిగులుస్తాయో చూడాల్సి ఉంది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.